భారతీయ జనతా పార్టీ, జనసేన, తెలుగుదేశం ముగ్గురు కూటమి కట్టారు. ఈ కూటమికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశం మేనిఫెస్టో. మేనిఫెస్టో విడుదల సందర్భంగా ఒక సంచలనాత్మకమైనటువంటి అంశం వెలుగులోకి వచ్చింది. ఏంటయ్యా అంటే, అది జనసేన భారతీయ జనతా పార్టీలది కానీ లేదా ముగ్గురిది కాదు, అది కేవలం తెలుగుదేశం పార్టీ మరొక వైపున జనసేనలది మాత్రమే. భారతీయ జనతా పార్టీది జాతీయ మేనిఫెస్టో ఉంటుంది కాబట్టి ఈ మేనిఫెస్టోని పట్టుకుని, అంటే సంక్షేమ పథకాలు ఇవన్నిటితో వచ్చినటువంటి మేనిఫెస్టోని పట్టుకుని చూపెట్టడానికి కూడా నిరాకరించినటువంటి పరిస్థితి దానికి సాక్ష్యం. మేనిఫెస్టో ఇస్తుండగా సిద్ధార్థనాథ్ సింగ్, అంటే భారతీయ జనతా పార్టీ తరఫున పురంధేశ్వర్ అటెండ్ కాలేదు, సిద్ధార్థనాథ్ సింగ్ అటెండ్ అయ్యారు. ఆయనకి మేనిఫెస్టో ఇస్తుంటే వద్దని చెప్పారు. ఎందుకంటే దీనికి మేము కేవలం భరోసా తప్పించి ఈ మేనిఫెస్టోలో తమది పాత్ర కాదని. ఈవెన్ వెనకాల కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన అని ఫోటో మాత్రమే ఉంది, నరేంద్ర మోడీ ఫోటో లేదు. అది కీలకమైన అంశం.